బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ కారుకు పెను ప్రమాదం తప్పిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎగ్జాక్ట్ గా విజువల్స్ చూస్తుంటే మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుందట. జాతీయ రహదారిపై పనులు నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బారిగేట్లు ఏర్పాటు చేశారట ఇక్కడ. అయితే డివైడర్పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరిపడ రోడ్డుకు అడ్డంగా పట్టడంతో మంత్రి కాన్వాయ్కి ఓ కారు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో కాన్వాయ్లో కారులో ఒకదాని ఒకటి మరొకటి అంటే ఒక కారు గట్టిగా ఒక్కసారి బ్రేక్ వేస్తే మంత్రి గారు కారులో కాబట్టి ఒక స్పీడ్తో అన్ని వస్తుంటాయి, 5-6 కార్లు వస్తుంటాయి కాన్వాయ్లని. ఒకటి గట్టిగా బ్రేక్ వేసేసరికి దాని వెనకాల ఉన్న అన్ని కార్లు ఢీ కొట్టడం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పెను ప్రమాదం నుంచి అయితే మంత్రి గారు సేఫ్గా ఉన్నట్టుగా అయితే వార్త వస్తుంది. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో ఆయనకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. వెంటనే మరో కారులోకి షిఫ్ట్ చేసి అతన్ను మంత్రి గారిని పంపించినట్టుగా తెలుస్తుంది. హైవే మొబైల్ సిబ్బంది సిఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్ళి మరి అక్కడ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించినట్టుగా తెలుస్తుంది. దీంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి కారుకు అయితే డ్యామేజ్ అయితే జరిగింది, కానీ ఇలాంటి గాయాలు లేకుండా అయితే బయటపడ్డట్టుగా తెలుస్తోంది.